టుడే టీవీ తెలుగు న్యూస్ వినుకొండ. తాటిని తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు ఎవడో 2024 ఎన్నికల్లో చూడాలి. అభివృద్ధి నేను చేస్తున్నానని, నేను చేయడానికి ప్రయత్నం చేశానని, మీ ఇద్దరికంటే ముందే నేను చేశానని, మీ ముగ్గురు కంటే నేను బాగా చేస్తానని భానుడి ప్రతాపం ఒకవైపు, వినుకొండ రాజకీయం వేడి మరోవైపు ప్రారంభం. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీలో చేరే విషయంలో మక్కిన దూకుడు తగ్గించడంతో సీటు చేజెక్కించుకున్న బొల్లా బ్రహ్మనాయుడు తన మార్కు వేసుకునే ప్రయత్నంలో వినుకొండ నియోజకవర్గంలో అనుకూల ప్రశంసలు, ప్రతికూల విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎలా గుర్తిస్తున్నారు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా అదే గుర్తింపు లభిస్తుందనడంలో సందేహం లేదు. అందుకే వినుకొండ అభివృద్ధికి ఎంతో చేశానని, ఇంకా చేస్తున్నానని ప్రజల ముందుకు మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదంతో వెళ్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న పదవీ కాలంలో 5 సంవత్సరాలు అధికారంలో ప్రభుత్వం లేక తర్వాత 5 సంవత్సరాలు అధికారంలో ఉండి తన చేతనైంత మేరకు ప్రభుత్వంతో మాట్లాడి వినుకొండ పట్టణ సమగ్ర మంచినీటి పథకంకు అవసరమైన కేంద్ర ప్రభుత్వ నిధులు 150 కోట్లు మరియు పేద ప్రజల సొంత ఇంటికల నెరవేర్చడం కోసం 4090 టిట్కో గృహాలకు శంకుస్థాపన చేసి అభివృద్ధి పనులు ప్రారంభించానని, కానీ ఎన్నికల కోడ్తో అభివృద్ధి పనులు మధ్యలో ఆగిపోవడం జరిగిందని, మీ భవిష్యత్తుకు గ్యారంటీ తెలుగుదేశం అనే నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఇదే సీటు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుకి దక్కితే వినుకొండ అభివృద్ధిలో మక్కెన మార్కు వేసుకోవడానికి మరో అవకాశం కోసం కార్యకర్తలు, మక్కెన అభిమానులు ఎదురుచూస్తున్నారు. అధిష్టానానికి వర్తమానం పంపి రాయబేరాలు నడుపుతూ ప్రజల్లో ఉంటున్నారు. నేనేమీ తక్కువ కాదని, వినుకొండ నుండి 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన నన్నపనేని సుధా ఒకసారి ఓడిపోయి ప్రజల్లో సానుభూతి పొందింది. ఈసారి అవకాశం ఇస్తే రెండవసారి తన జాతకాన్ని పరిశీలించుకున్నట్లు అవుతుందని స్థానిక అసమ్మత నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీ టుడే టీవీ న్యూస్ రిపోర్టర్ జాన్ బాబు.